మెదక్ జిల్లా రామాయంపేటలో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అఖిల భారత విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో బస్ పాస్ కౌంటర్ కొరకు అలాగే అన్ని గ్రామాలకు బస్ సదుపాయాన్ని తగిన సమయంలో కల్పించాలని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకువెళ్లినా కూడా ఇంతవరకు స్పందించకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శశికాంత్ అన్నారు. తక్షణమే ఈ విషయంపైన స్పందించకపోతే ఏబీవీపీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చే విధంగా ఆలోచన చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నరేష్, సంయుక్త కార్యదర్శి విరాట్, వేణు, నాయకులు శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. విద్యార్థులు రామాయంపేట పట్టణానికి దగ్గర దగ్గర సుమారుగా ఒక 1000 నుంచి 1500 మంది విద్యార్థులు చుట్టుముట్టు గ్రామాల నుంచి రామాయంపేటకు చదువుకోవడానికి వస్తుంటారు. కాబట్టి బస్ పాస్ కౌంటర్ గవర్నమెంట్ సదుపాయం కలిగించినట్టు బస్ పాస్ కౌంటర్ ని రామాయంపేటలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, డిపో మేనేజర్, దీని మీద తీవ్రంగా నిర్లక్ష్యాన్ని తీసుకుంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే చుట్టుముట్టు బస్సులు, చుట్టుముట్టు గ్రామాల నుంచి రామాయంపేటకి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులు లేక. ఈరోజు మేము గతంలో మొన్న 4 రోజుల క్రితం 1 తారీఖు రోజు మేము వారికి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని విన్నపం చేయడం కూడా జరిగింది. అలాగే దానికి వాళ్ళు రిటర్న్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి దీని మీద తక్షణమే డిపో మేనేజర్ గారు స్పందించి రామాయంపేటకి రావడానికి విద్యార్థులకు బస్సు సదుపాయాలు కల్పించి అలాగే బస్ పాస్ కౌంటర్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు బాధలు అందించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ రకమైన డిమాండ్ చేసిందో డిపో మేనేజర్ గారికి బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేసి అలాగే వివిధ గ్రామాలకు రామాయంపేటకు అవసరమైనటువంటి బస్సులు కరెక్ట్ అయిన సమయానికి రామాయంపేటకు పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. ఈ సమయానికి రాకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు మన తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులని ఆదుకొని ప్రభుత్వము ఉండి ఎందుకు లేక ఎందుకు అని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే డిపో మేనేజర్ గారు దీని మీద వెంటనే స్పందించి దీని మీద దృష్టి సాధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏబీవీపీ జిందాబాద్. జై భారత్ మాత. ఇన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.